యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవడంతో ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఈ మూవీతో తారక్ పాన్ ఇండియా స్టార్ గా అయిపోయాడు. దీంతో టాలీవుడ్ లో ఎన్టీఆర్ రేంజ్ మరింత పెరిగింది. ఇప్పుడు ఫ్యాన్స్ తారక్ నెక్స్ట్ మూవీ ఏంటా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ 30గా పిలుస్తున్న మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్న విషయం తెలిసిందే. సామాజిక కథాంశాల్ని కమర్షియల్ కోణంలో ప్రజెంట్ చేసి హిట్ కొట్టే కొరటాల ఎన్టీఆర్ 30 కోసం అదిరిపోయే స్క్రిప్ట్ రాసుకున్నాడట. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య తీసి అభిమానుల్ని నిరాశపరిచిన కొరటాల ఎన్టీఆర్ 30 విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర అభిమానుల్ని ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి ఎన్టీఆర్ 30 మూవీని జూన్ నుంచి సెట్స్ పైకి తీసుకువెళ్లాలని ప్లాన్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను జూలై నుంచి మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ పుట్టినరోజున ఈ సినిమా షూటింగ్ గురించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాబోతోంది. ఈ మూవీలోని పాత్ర కోసం డిఫరెంట్ గా మేక్ ఓవర్ అవుతున్నాడు తారక్. ఆ పాత్ర కోసం ఏకంగా 8 నుంచి 9 కిలోల వరకు బరువు తగ్గాడు. టెంపర్, అరవింద సమేత, వీరరాఘవ మూవీస్ లో సిక్స్ ప్యాక్ తో అభిమానుల్ని మెప్పించిన తారక్ ఎన్టీఆర్ 30లో కూడా తన మజిల్ పవర్ ను చూపించబోతున్నట్టు టాక్. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే. ఆ మూవీ తర్వాత మరోసారి ఈ ఇద్దరు జోడీ కడుతూ ఉండడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాకు తమిళ యువ సంచలనం అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.